హాయ్ దిస్ ఈజ్ రవి ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీలీజ్ ఫంక్షన్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి ఒక హీరోయిన్ ఉద్దేశించి పలానా ఒక హైట్ తక్కువ అనే విధంగా వచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మరి ఈ వైరల్ రోజు రోజుకి ఎక్కువ అవుతుండటంతో నాగబాబు పత్రికాముఖంగా అందరికీ సారీ చెప్పారు సో ఇంతకీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జగదేవ్ అన్నారు ఆయన అడిగి రెండు వివరాలు తీసుకుందాం నమస్కారం జగదే సో నాగబాబు వ్యాఖ్యలు మీరు విన్నారు ఆయన ఇప్పుడు సారీ కూడా చెప్పారు సో ఇప్పుడు ఆయన ఎక్కడ చేశారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఎవరిని ఉద్దేశం చేశారు అసలు ఏం జరిగింది ఎలా అయిపోయిందంటే రాజుగారు పెద్ద భార్య మంచిది అంటే ఇంకా చిన్న భార్య మంచిదే కాదు అన్నట్టుగా ఏదో కథ ఉంది కదా అలాగే తీసుకెళ్ళిపోతున్నారు ప్రతిదీ కూడా అంటే సోషల్ మీడియానే కాదు మీడియాలో కూడా అటువంటివి వచ్చే గతంలో అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇప్పుడు మినిస్టర్ రోజా గారు ఒకప్పుడు మంచి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఆవిడ తెలుగులోను తమిళ్లోను కూడా పెద్ద పెద్ద స్టార్లతో చేసిన క్రెడిట్ ఉంది ఆవిడకి రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు అందరితో చేసేశారు ఆవిడ అయితే ఒక్కసారి తమిళనాడులో చెన్నైలో ఒక పత్రిక విలేకరి మీరు ఎంతమందితో చేశారు కమలహాసన్ గారితో ఎందుకు చేయలేదని అడిగారు అంటే నేను చిరంజీవి గారు రజనీకాంత్ గారు నేను పెద్ద పెద్ద స్టార్లో చేశానండి ఆయనతో ఎందుకు చేయను అవకాశం రాలేదు కాబట్టి లేదు అని అంటే వెంటనే దాన్ని ఎలా మార్చేశారంటే చిరంజీవి రజనీకాంత్ కంటే పెద్ద స్టార్ అయినా వాళ్ళతోనే చేశాను ఈయనతో చేయకపోవడం ఏముంది అన్నట్టుగా రాసుకెళ్ళిపోయారు ఇంకా అది అలాగా కోల్డ్ వార్ అయిపోయింది మీడియా ముఖంగానే ఎట్లా అయిపోయిందంటే ఇంకా కమల్ గారు కూడా కమల్ హాసన్ గారు ఎప్పుడు దేనికి పెద్దగా రియాక్ట్ అయిన వ్యక్తి కూడా ఆయన కూడా స్పందించడం ఆవిడ నాకు మాట్లాడడం అంటే మళ్ళీ నడిగర సంఘం దగ్గరికి రావడం ఏదో కాంప్రమైజ్లు అయ్యాయి సో అట్లా ఎలా ఉంటుందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతీది కూడా ద్వంద్వార్థం అర్థం వచ్చేలా మాట్లాడుకోవడనే పరిస్థితి అయిపోయింది ఆయన క్యాజువల్గా ఉన్నాడు ఇప్పుడు హీరో అంటే ఒకప్పుడు హీరో అంటే ఎలా ఉండేవాళ్ళు వద్దు పొడుగు అందం అన్నీ ఉండాలి కానీ ఇప్పుడు హీరో అంటే ఒడ్డు పొడుగు అందంతో సంబంధం లేదు వాడు ఆల్రౌండర్ అయ్యడా లేదా ఆ డ్యాన్స్లు బాగా వచ్చా లేదా ఫైట్స్ బాగా చేయగలరా లేదా డైలాగ్ సింగిల్ టేక్ చెప్పగలరా లేదా ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వగలరా లేదా అనేది చూస్తున్నారు ఇప్పుడు వాడు ఎలా ఉన్నా పర్వాలేదు అండ్ దాన్ని పోయిన దానాన్ని తీసుకొచ్చి కూడా హీరో చేయొచ్చు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ సో అలాంటి సందర్భంలో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఆరడుగులు ఆజానుభావుడు ఉండాలనేమి లేదు వెళ్ళను కూడా హీరోకి తగ్గట్టుగా ఉండాలనేమి లేదు వీళ్ళను పొట్టుకొని కూడా పెడుతున్నారు భయంకరంగా ఉండవడం పెడుతున్నారు రకరాలగా జరుగుతున్నాయి కాకపోతే వరుణ్ తేజ్ అనే హీరో మంచి ఒడ్డు పొడుగు ఉండే నాకు తెలిసి టాలీవుడ్లో అంతకు మించి హైట్ ఎవరు లేరేమో ప్రభాసు మహేష్ బాబు కూడా సిక్స్ టూ ఏదో అంటారు ఆయన సిక్స్ త్రీ సిక్స్ త్రీ సో వీళ్ళందరికీ ఒక అంగుళం ఎక్కువే ఎక్కువే సో అలా అనుకుంటే ప్రతి ఒక్క హీరో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సూర్య ఉన్నారు తమిళ హీరో ఆయన కాకా కాకా అని మూవీ అది తెలుగులో ఘర్షణ వచ్చింది కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సూర్య గారు అంత హైట్ పర్సన్ ఏం కాదు బట్ అంత హిట్ ఎలా అయింది చాలా మంది చేసి ఇప్పుడు సింగం సిరీస్ కూడా ఆయన సూపర్ హిట్ మరి ఆయన హరిగారే హరిగారు డైరెక్టర్ ఓన్లీ సింగర్ సింగం శ్రీ ఎముడు టూ సింగం త్రీ అన్ని బ్లాక్ బాస్టర్ ఏది కూడా మీరు చూడండి బోర్ అనిపించదు మరి ఆయన మెప్పించగలిగారు కదా ఇప్పుడు అలా అనుకుంటే సేతయ్య సినిమాలో హరికృష్ణ గారిని పోలీస్ ఆఫీసర్ గా కూడా చూపించారు ఆయన కూడా హైట్ తక్కువ కానీ ఆ రోజుల్లో సోప్ మ్యూజికల్ హిట్ సేతయ్య అనే మూవీ కదా సో అంటే హీలేసారా అది పక్కన పెడితే అవన్నీ మెప్పించగలిగా లేదా అనేది ముఖ్యం బట్ ఈయన క్యాజువల్గా అన్నారు హీరో అంటే ఒడ్డు పొడుగు వరబా ఇప్పుడు ప్రభాస్ చూడగానే ఏమనుకుంటా అండి బా ఏమున్నాడు రా కటౌట్ కటఅవుట్ చూడడానికి వెళ్ళిపోవాలని ఆవుడు కదా ఒక రాణ అలాగే వరుణ్ తేజు బా ఏమున్నారా కటౌట్లో అంటే ఆ ఇంప్రెషన్ ఉంటుంది ఆ హీరో అంటే పోలీస్ ఆఫీసర్ అంటే ఆ మాత్రం హైట్ ఉండాలి ఇప్పుడు సెలక్షన్స్కి వెళ్ళినా కూడా మినిమం వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ కదా బట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ లో కూడా ఇండస్ట్రీలో ఉన్నారుగా వాళ్ళు కూడా పోలీస్ గా చేసిన వాళ్ళు ఉన్నారుగా మరి వాళ్ళందరూ పెద్ద హైట్ ఏం కాదు సో అతను క్యాజువల్గా అన్నారు బట్ వెంటనే నెట్జెన్స్ ఎలా ఉందంటే ఇవాళ రేపు మీరు ఏది చెప్పండి దాన్ని చాలా చాకచక్యంగా తీసుకుపోతున్నారు ఇప్పుడు మొన్న కుమార్ యాంటీ ఇష్యూ చూడండి మెస్ నడిపించేవాడు ఆవిడేమన్నారు జస్ట్ క్యాజువల్గా నాకు ఏమీ లేదండి ఆంధ్రాలో ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు అన్నారు దాని వెంటనే నెట్జెన్స్ అందరు ఎలా చేశారు ఓకే జగన్మోహన్ రెడ్డి ఇది చేయరు కాబట్టి ఈవిడ వైసీపీ చెందిన ఆవిడ వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈవిడికి షాప్ తీయించేశారని అని ఏదేవో ఇంకా క్రియేట్ చేసేసారు ఒక సామాన్యమైన మెస్ నడిపించుకున్న ఆవిడికి రావంత్ రెడ్డి గారు పని మానుకొని మరీ ఈవిడి మీద కాన్సన్ట్రేట్ చేస్తారా చెప్పండి అంతే మరి అంటే అలా ఉంటున్న నెట్జెన్స్ ఎలా ఉందంటే అయితే పైకెత్తేస్తున్నారు లేదా పాతాలను తొక్కేస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఇంత ఇష్యూ అవడం ఏమైంది ఆవిడకి అక్కడ తెరు మళ్ళీ నడుస్తుంది కాబట్టి ఓకే లేదు మొత్తం ఇష్యూ అయినా ఆవిడ షాప్ అయితే ఇచ్చేస్తాయి ఆవిడ పట్టుకొట్టిన వాళ్ళు అవుతారుగా కొంతమంది దారుణమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నెట్జెన్స్ బాగా పొగబెట్టేయడం వల్ల మనోభావాలు దెబ్బతిని మనస్తాపానికి గురయ్యి చూసేయడం కూడా జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ ఇది తెలిసి తెలియని వాస్తవాలు రాయడం వల్ల గ్యాజువల్గా అన్నారు ఇప్పుడు ఈ తప్పే ఉంది లేదు ఇప్పుడు కోట శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఏమన్నారు ఎప్పుడు ఆయన ఒకటే అంటాడు ఏమండి నేను మిగతా భాషలో వాళ్ళకి అవకాశం ఇవ్వమని ఇవ్వద్దని అనట్లేదు కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి నెత్తిని పెట్టి కూర్చుని పూర్తి చేసేలాగా మాట్లాడతాం బట్ మనం అక్కడికి వెళ్తే కనీసం మనకు ఒక కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు సరైన తిండి కూడా పెట్టరు రానుపోని ఛార్జీలు కూడా చాలా సందర్భాల్లో నాకు ఇవ్వలేదు ఎట్లా జరుగుతుంది అలా మనం ఎందుకు అంత వాళ్ళకి ఇవ్వాలి అది నేను అన్నాను దానికి మీరు వెంటనే పర పరభాష వాళ్ళని పరరాష్ట్రం వాళ్ళని యాక్టర్గా తీసుకోకూడదు అన్నట్టుగా నా మీద మార్చేశారు అని కూడా ఆయన కూడా చాలా సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు అంటే మన వాళ్ళతో పోటీగా మన తెలుగువారు ఏం తీసుకోరుగా అనే సందర్భం అంతే కదా గతంలో కూడా ఒక పెద్ద హీరో మాట్లాడారు అసలు మన తెలుగులో కూడా ఎవరు సరిగ్గా రావట్లేదు వస్తే బాగుండని ఉద్దేశంలో మాట్లాడితే ఎలా చేశారు తెలుగు అమ్మాయిలకి అంత సీన్ లేదు అంటున్నా ఈ పెద్ద హీరో అని చెప్పి వ్యాఖ్యలు రాశారు ఆయన అనేది అది కాదు తెలుగు అమ్మాయిలో కూడా చాలామంది టాలెంట్ ఉంది వాళ్ళు రావాలి జనరేషన్ మారాలి తెలుగుకి సంబంధించి ఇండస్ట్రీలు ఎక్కువగా హీరోల పిల్లలు కానీ అబ్బాయిలో వస్తున్నారు అమ్మాయిలు హీరోయిన్లుగా రావట్లేదు హీరోల పే పిల్లలు అనే ఉద్దేశం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలాగా పక్కదో పట్టించారు సో మొత్తం మీద నాగబాబు గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదు హైట్గా ఉన్నారు కాబట్టి హైట్ ఉంటే బాగుంటుంది అలాంటి క్యారెక్టర్లు చేస్తే యాప్ట్గా ఉంటుంది బా హీరో అంటే హీరోగా షూట్ అయ్యాడరా అని అనుకుంటాం కదా అలాంటి ఉద్దేశం చేసిన వ్యాఖ్యలు ఎప్పుడైతే నెట్జన్ దుమారం రేపారో ఎవరైనా హైట్ తక్కువ ఉండేవాళ్ళు ఒకవేళ అటువంటి పాత్రలు చేసి వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళకన్నా వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అయితే వాళ్ళందరికీ సారీ చెప్పారు ఆయన మెయిన్ ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు ఈ ఫ్యాన్సే అంటే ఇష్టం ఉండొచ్చు పిచ్చి ఉండొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పిచ్చ పిచ్చి నెక్స్ట్ లెవెల్ అది సో అదేంటంటే మరీ ఓన్ చేసేసుకొని మన ఇంట్లో వాడు మా అన్నయ్య మా తమ్ముడు హీరో అంటే నా ప్రాణం కోసేసుకోవడం ఇది ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు ఫ్యాన్స్ గొడవపడుతూ ఉంటారు సో ఎందుకు మొత్తానికి ఎలాగో ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా ఇబ్బంది అవుతారని ఉద్దేశం మరి ఇంక ఇతర కారణాల్లో తెలియదు సైలెంట్గా సో అరీ చెప్పేసారు ఇంతకుముందు కూడా ఇలాగే చిరంజీవి గారు ఏ ఫంక్షన్స్కి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేవారు కాదు ఆ మధ్యకాలంలో అప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారు గ్యాప్ వచ్చేసింది రావట్లేదు అని ఎవరు పడితే అడు రాసేస్తూ ఉంటే నాగబాబు గారు ఆయన చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్కి అదే మాట్లాడారు ఆ రోజు బన్నీ నాగబాబు గారు ఇద్దరు మాట్లాడారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఏం కాదు ఆయన రాడు అంతేని ఆయన బయటకు రావడం నచ్చదు దీన్ని మీరు తప్పుగా అనుకోకండి ఎందుకు మేమే ఒక ఒకే రక్తం ఒకే కుటుంబం మా తమ్ముడే ఆయన మీరు అలా ఎందుకు తప్పుగా రాస్తారు అంటూ నేను నాగబాబు లాస్ట్లో డైలా కొట్టారు నేను ఇప్పుడు ఇలా మాట్లాడేసాను కానీ ఇంటికి వెళ్ళాక ఆ నాకు ఖచ్చితంగా తిడతారు నేను ఆవేశం ఉండలేక మాట్లాడాను దాన్ని మీరు తప్పుగా రాయొద్దు తప్పుగా అనుకోవద్దు అని కూడా మీడియా ముఖంగా మళ్ళీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైన వాడ అని అన్నాడు పవన్ కళ్యాణ్ అదే మాటని ఇప్పుడు సీరియస్గా ఫాలో అయిపోతున్నారు అన్నయ్య నాగబాబు సో ఈ వివాదాన్ని మరింత ముదురు మరింత వివాదాస్పదం అవ్వకుండా అయ్యేందుకు ఆయన సారీ కూడా చెప్పేశారు థ్యాంక్ యూ